I am talking about the Vajripatnam, where we are having the problem, the question thing should never been affected to the patient. Principal is facing and having it, taking the budget from the whatever. Thank you. So, please come down. And whatever your observations, that actually those observations are much more. So those concerns, when you express in such platforms, then we understand Ma Secretary, maybe change the boundaries. Because of their seniority, they are coming out. What I suggest, the people, the eligibility is 3 years of professorship, and then we will see. When I'm holding a post with a lot of burden, you give me an at least 2 years. अंदर की नमस्कारम ईरोजु राष्ट्र व्याप्तंगा गवर्नमेंट हॉस्पिटल्स लो एग्जिस्टिंग मेडिकल कॉलेजेस लो पंचेस्तुन्नटुवंटि एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट्स सूपरिंटेंडेंट्स प्रिंसिपल्स एंड सपोर्टिंग एडमिनिस्ट्रेटिव अन्नी डिपार्टमेंट्स की संबंधी अडमिनिस्ट्रेटिव ट्रेनिंग प्रोग्राम अनेजु एर्पट्ट जी ट्रेनिंग प्रोग्राम रेप कंडक्ट जरूत मन गौरव मुख्यमंत्री वर्यो श्री वैएस जगन्मोहन रेड्डी गारु वैद्य आरोग्य अंशाल संस्कल अलागे ये विधा राष्ट्र प्रजक नाण्यम मेरगैन वैद्य सेवल अो अभी फ्रंट उ मरी गवर्नमेंट हॉस्पिटल्स मीद नमक तो वे प्रजक ఒక మంచి హోప్ ని ఒక మంచి సర్వీసెస్ ని అందించేందుకు ఏ విధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎంత చొరవతో పని చేస్తున్నారు ఏ విధంగా ఇంకా పని చేయటం వల్ల ఇటు ముఖ్యమంత్రి గారి పాలనకు ఇంకా మంచి పేరు మనం తీసుకురావచ్చు అలాగే రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించొచ్చు ఆ హాస్పిటల్లో వాళ్ళు వచ్చేటువంటి అనేక కష్టాల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి సర్వీస్ హాస్పిటాలిటీ ఉండాలనే అంశాల మీద 2 రోజుల పాటు ఒక చక్కటి ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ ట్రైనింగ్ లో భాగంగా ఈ రోజు వచ్చినటువంటి సూపరింటెండెంట్స్ తో ప్రిన్సిపల్స్ తో సిఎస్ఆర్ఎంఎస్ తో అందరితో కూడా వాళ్ళతో కాస్త ఇంటరాక్ట్ అవ్వటము అలాగే ఏ విధంగా మనం ఇంకా మంచి చేయగలుగుతాము వాళ్ళ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి పాలనలో ఎలాంటి గొప్ప ఇనిషియేటివ్స్ ని మనం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్నామనే దాని మీద దీని వల్ల ప్రివెంటివ్ కేర్ ని మనం ఒక వైపున మనం తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంపుని అలాగే మనం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప 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 ఇనిషియేటివ్ రీసెంట్ టైమ్స్ లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని అలాగే మనము రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్వర్ణయుగము ఒక 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 స్వర్ణయుగము అనొచ్చు ముఖ్యమంత్రి గారి పాలన ఎందుకంటే ఒక చరిత్ర సృష్టిస్తూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నడుం బిగించడం జరిగింది మరి దీనికి సంబంధించి దాదాపు 8500 కోట్ల సుమారు ఖర్చుతో మరి మెడికల్ కాలేజెస్ మీద ఖర్చు చేసి మరి మీ మెడికల్ కాలేజెస్ ని రాష్ట్రంలోకి తీసుకురాబోతా ఉన్నాము ఇప్పటికే దీంట్లో భాగంగా ఒక 4 మెడికల్ కాలేజెస్ అంటే విజయనగరము ఏలూరు మచిలీపట్నము నంద్యాలకు సంబంధించి ఇప్పటికే మనకు ఎన్ఎంసి క్లియరెన్సెస్ రావడం జరిగింది అలాగే ఇంకొక కాలేజ్ రాజమండ్రి కూడా ఉంది ఇది 5వ కాలేజ్ తొందరలో ఇది కూడా ఎన్ఎంసి క్లియరెన్సెస్ తొందరలో రాబోతున్నాయి బాగా పాజిటివ్ గా వస్తుందనే హోప్ మాకు ఉంది సో ఈ ఈ పర్టిక్యులర్ సంవత్సరంలో ఈ 5 ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినటువంటి 17 మెడికల్ కాలేజెస్ కి గాను ఈ 5 కాలేజెస్ ని మనము ఈ జూన్ జూలైలో అకడమిక్స్ ప్రారంభ అకడమిక్స్ అది అడ్మిషన్స్ తీసుకొని ఈ ఆగస్ట్ నుంచి మనము అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ నుంచి అకడమిక్స్ కూడా మనము ప్రారంభించబోతా ఉన్నాము సుమారు దీనికి 2500 కోట్ల ఖర్చుతో మరి 750 మెడికల్ సీట్లతో మరి ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఈ 5 కాలేజ్ ని మనం ప్రారంభించబోతా ఉన్నాము మరి ఈ ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డాక్టర్స్ ఒక అడ్వాన్స్డ్ పేషెంట్ కేర్ కోసం కావాల్సినటువంటి డాక్టర్సే కాదు భావి తరాలకు అంటే భవిష్యత్ తరాలకు కూడా కావాల్సినటువంటి డాక్టర్స్ ని మనం ఇక్కడ తయారు చేస్తూ మనము అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం కాబట్టి ఇది ఒక పెద్ద యజ్ఞమనే చెప్పొచ్చు మరి ముఖ్యమంత్రి గారి పాలనకు ఇది ఒక మంచి శుభ సూచకమనే మనము ఈ మెడికల్ కాలేజెస్ ని మనం స్టార్ట్ చేయడాన్ని భావించొచ్చు అని తెలియజేసుకుంటా ఉన్నాం ఇలా అనేక ఇనిషియేటివ్స్ ని ఏదైతే ఒక గ్రామ స్థాయిలో మనము గ్రామ స్థాయి నుంచి కూడా ఈ రోజు ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ఈ ప్రివెంటివ్ కేర్ ని స్ట్రెంథెన్ చేస్తూ
చేస్తూ టెరిషరీ కేర్ మీద బర్డెన్ తగ్గిస్తూ ఎక్కడికక్కడ ప్రజలకు ఒక ఉచితమైన నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరి ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మరి వైద్య ఆరోగ్య రంగంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆరోగ్య భరోసాని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒకటే అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా. అసలు గతంలో ఇందాక మాట్లాడుతూ ఉన్నాము, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు హయాంలో ఏదన్నా ఉండి ఉండని హాస్పిటల్స్, చాలీ చాలని స్టాఫ్, ఏమాత్రం కూడా ఫెసిలిటీస్ లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో వైద్య ఆరోగ్య రంగం ఘోరంగా పనిచేసిందని చెప్పొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా కనీసము ఒక రూపాయి అయినా ఖర్చు చేసి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొద్దామనే కనీస ఆలోచన చేయలేదు. ఒక రూపాయి అయినా దేనికైనా ఖర్చు చేశారా? మెడికల్ కాలేజ్ విషయంలో ఒక డాక్టర్ని నియమిద్దాము, కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని తీసుకొద్దాము, కొత్త హాస్పిటల్స్ని కడదాము, ఉన్నం అప్గ్రేడ్ చేద్దాము, ఒక 104 వెహికల్ కొందాము, ఒక 108 అంబులెన్స్ని తీసుకొద్దామని చంద్రబాబు నాయుడు ఏదైనా ఆలోచన చేశారా? ఏ రోజైనా వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు నాయుడు పట్టించుకున్నారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవేవి కూడా చేయకుండా ఈరోజు చాలా ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం అందుబాటులో ఉండి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఈరోజు ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్ని విధాలుగా ఒక వైద్య ఆరోగ్య రంగంలోనే ఇన్ని విధాలుగా ఇంత భరోసాని అందిస్తూ ఈరోజు ప్రజలలో ఒక హోప్ని నింపుతూ ఈరోజు ఒక మెరుగైన ఆరోగ్యాన్ని వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఈరోజు మాకు జగనన్న ఉన్నాడు, జగనన్న ప్రభుత్వం మాకు అండగా ఉందన్నటువంటి భరోసాని ఈరోజు ప్రజలకు కల్పిస్తూ జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తుంటే మరి ఒకవైపున ఏమీ చేయని చంద్రబాబు నాయుడు గారు పాలన మరి ఎలా వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఏ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏ బిల్స్ ఉన్నా టైం టు టైం కడుతున్నాము. రీసెంట్ టైమ్స్లో కూడా మనం కొంత ఫండ్స్ రిలీజ్ చేశాము, మళ్ళీ కూడా ఇంకా కొన్ని ఫండ్స్ ఈరోజు రేపట్లో కూడా మనం రిలీజ్ చేయబోతా ఉన్నాము. ఎటువంటి అంతరాయం లేదు. ఆరోగ్యశ్రీని ఆనాడు ఆ దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏనోరైతే ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చారో మరి ఆనాటి నుంచి కూడా మనం తీసుకుంటే అప్పుడు వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీకి పూర్తి స్థాయిలో కూడా ప్రాణం పోసి ఎంతో మంది ప్రజలకు ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారు. మరి ఈరోజు తండ్రి బాటలో తనయుడుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని ఈరోజు 3255 ప్రొసీజర్స్కి పెంచి పేదవాడికి ఏదైతే ప్రొసీజర్స్ అవసరం ఎక్కువగా అవుతున్నాయో వాళ్ళకి ఆ భారం వాళ్ళ మీద పడకూడదు అని ఆలోచన చేసి ఎంత ఖర్చు అయినా పర్లేదని ఈరోజు రాష్ట్రంలో 3000 కోట్లకు పైగా కూడా ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేస్తూ ఇన్ని ప్రొసీజర్స్ పెంచుతూ మనం వెళ్తూ ఉన్నాము. కాబట్టి మీ అందరూ కూడా గ్రహించాలి, ఇన్ని గణం ప్రొసీజర్స్ పెంచి ఇంత డబ్బుని మనం దీని మీద ఖర్చు పెడుతున్నామంటే మరి ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? పేదవాడికి నాణ్యమైన మెరుగైన వైద్యము ఈరోజు చాలా చక్కటి వైద్యం మన రాష్ట్రంలో మనం అందించాలి, ప్రతి ఒక్క కుటుంబానికి మనం ఆదుకోవాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పుడు ఇక ఇలాంటి ఏవో విష ప్రచారాలు బురద జల్లే ప్రచారాలు దయచేసి పట్టించుకోవద్దు. అన్ని ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఈరోజు చాలా సంతోషంగా పనిచేస్తూ ఉన్నాయి, ఎటువంటి అంతరాయం లేదు, రానివ్వం అని నేను ఒక్కటే మిమ్మల్ని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మీరు అడుగుతున్నటువంటి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరూ, అంటే ఇట్స్ నాట్ టు క్రిటిసైజ్ సంబడి, ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాళ్ళు ఎంబీబీఎస్ చదవాలనుకున్నప్పుడు నేను పుట్టిన ఊరిలోనే ఇక్కడనే చదువుతా, ఇంకో ఊరుకు పోయి ఇంకో కాలేజీలో చదువును, ఇంకో డిస్ట్రిక్ట్ పోను, ఇంకో స్టేట్ పోను, వాళ్ళు డాక్టర్స్ పనిచేస్తూ ఉంటారు. అయితే మనం ఏంటంటే వీలైనంత వరకు నిజంగా ఒక కన్సిడరబుల్ కన్స్ట్రక్టివ్ రీజన్స్ ఉంటే ఎస్ డెఫినెట్గా వాటిని మనము అవకాశం ఇస్తున్నాము. బట్ అందరూ అలా చేస్తామంటే ఇక అది ఎలాంటి పరిస్థితితో మీరు కూడా దయచేసి ఆలోచించుకొని మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.